రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుగుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు, ఎదవా ఎదవాడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కలదోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కాల్చుకుంటా లెవెల్ గా ఈదంపుడు వెళ్తాం అనుకోరా. ఎదుటి పడ్డ ఎవరైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఏమంటారా? అవునండి, ఎవరైనా నమస్కారం పెట్టి తీరాల్సిందేనండి. నువ్వు ఇలా రారా, ఇక్కడ నిలబడరా. మామూలు నమస్కారం కాదు, ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి. నమస్కారం బాబాయ్. నమస్కారం బాబాయ్. ఎలా ధనుష్, బాగున్నావా? బాగున్నానండి. అదేంటండి గురు గారు, అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు, మీరేటి మరీ అలా ఒంగుని నమస్కారం పెట్టేశారు? నేనెక్కడ ఒంగునరా, ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువులా వంగిపోయింది, రెండు చేతులు ఇలా పైకొచ్చి కలిసిపోయాయి అంతే. చా, ఇదేంటిది, వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఎలా ఉండిపోయినట్రా. ఇదేంటిది, టీచర్ మీట్లో దొరుకుతున్నాడు, పంపదీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా. అనుమానం ఎందుకు, వెళ్ళి చూసేస్తే పోరా? వెళ్దాం పదండి. ఏమన్నారా? వెళ్దామన్నానండి. అలాగారా? అరే ఇక్కడ ఉన్నాడురా, ఇక్కడ ఉన్నాడు. టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు, ఆ విషయం చెప్పేదామని వచ్చాను. ముందే తెలిసింది నీలో పసవుంది. ముందే తెలిసి టీచర్, టీచర్ టీచర్ ఏమిటి? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. వర్కౌట్ అయిందండి? అబ్బే నేనేం తోలేదండి, నన్ను అలా చూడటం కాదండి. ఆ చొక్కా మీద చూసుకోండి, నొరుగుంది, ఎవరు చూస్తే బాగా తుడి చేసుకోండి. ఓహో రాజాబాబు టీచర్ పొంచుకున్నారో, ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే. రోజు ఈ విషయం అర్జెంట్ గా ఎవరు కావాలో చెప్పేయాలో, లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు. సమయానికి ఎవడు కనపడేటోడు పురుగులో ఉన్నాడండి. ఎవడైతే మనకెందుకు కడుపులో కక్కేటానికి ఉండరే, వచ్చేస్తాను ఉండరే. దండాలండి, దండాలు తర్వాత పెట్టచ్చు, ముందు అక్కడ కూర్చోరే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, మా ఊరు టీచర్ ముంచుకున్నాడురా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండరా, నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఆయన పెళ్లి ఏంట్రా, ఎప్పుడే పెళ్లి అయిపోతానే. ఏంటి, ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచి. అయిపోయి ఇదేంటిది, ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో ఇది అదే, వెరీ గుడ్. ఒరే మా ఊరి పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, ఈ ఊరు టీచర్ అమ్మనుంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి, మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో ఏంటి, మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేడు బాబాయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పని సెలెక్ట్ చేసుకున్నావురా రే, నీకు ఎయిడ్స్ అంట. ఆ గడ్డవాడు భలే కనిపెట్టాడు రే. రే నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక, అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట దరిద్రుడా. నా ఇంకా లాభం లేదు, నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం, డైరెక్ట్ పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు. పెదరాయుడు గారు, పెదరాయుడు గారు నమస్కారం అండి. ఎరా ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ నాన్న ఎలా ఉన్నాడు? ఆడు బాగానే ఉన్నాడండి. ఏయ్ అవతల చెట్టుకు చూడు, ఏమిట్రా ఇలా వచ్చావు? పెద్ద ఘోరం జరిగిపోయిందండి. ఏమిట్రా అది? మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణీ టీచర్ ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి. కన్ఫర్మ్ అండి. తమరు ఎక్కడున్నారండి? అయ్యా తమరి తమ్ముడు మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి,
గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, యేసుక్రీస్తు ఎంత ఉత్తములు, అంతకంటే ఉత్తముడండి. ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకళ్ళు లేడండి. ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను. తమరు తమ్ముడు గారు ఆ టీచర్ మొంక కన్నెత్తిన చూడలేదండి. నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల మీద తిరుగుతున్నానండి. ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య బయటికి పంపించండి. అయ్యా తమరేదో అన్నారు, అది నాకు క్లియర్ గా కనపడుతుందండి. కానండి చెవులో మాత్రం భయమని బ్లౌడ్ సౌండ్ తప్ప ఇంకేం పట్టం లేదండి బాబో. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి, సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు. నాకు అర్థమైంది దరిద్రుడి, నాకు అర్థమైంది. ఒరే పిల్లకడ తప్పుకోరా, తప్పుకోరా పిల్లకడ తప్పు.